జై శ్రీరామ్. రామనామాన్ని, రామస్మరణని గ్రామ గ్రామాన ప్రచారం చేస్తూ తమకున్న భక్తిని చాటుకుంటున్నారు ఆదిత్య బ్రదర్స్. తాము చేస్తున్న ఉద్యోగాన్ని సైతం వదిలేసి రామనామమే ముఖ్యమని చెప్పి ప్రజలందరికీ పరిచయం చేస్తున్నారు. వారి రివ్యూ కూడా ఆ బ్రదర్స్ ఇద్దరు కూడా ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే. నమస్తే. ఆదిత్య బ్రదర్స్గా ఇద్దరు పేరు తెచ్చుకున్నారు. అలానే రామ లక్ష్మణులు అని పిలవడంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తా ఉంది. గౌతమ్ న్యూరో కేర్, బ్రెయిన్ స్ట్రోక్, మైగ్రేన్, ఫిట్స్, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ముందుగా ఒక కీర్తనతో మొదలు పెడదాము. తప్పకుండా. ఈ సంతోషకరమైన సందర్భంలో రామచరిత్ర గానంతోనే మొదలు పెడతాం. తప్పకుండా. రఘుకుల రాముని దివ్య కథ, అఘమును బాపిడి గురుబోధ. రఘుకుల రాముని దివ్య కథ, అఘమును బాపిడి గురుబోధ. రఘుకుల రాముని దివ్య కథ, దివ్య కథ, దివ్య కథ, దివ్య కథ. రవికుల జాతుడు దశరథ తనయుడు, సవన రక్షకుడు శరచాపథరుడు, అవని జాధవుడు భార్గవ విజయుడు, అవని జాధవుడు భార్గవ విజయుడు, అవతార పురుషుడు కళ్యాణ రాముడు, అవతార పురుషుడు కళ్యాణ రాముడు. రఘుకుల రాముని దివ్య కథ, అఘమును బాపిడి గురుబోధ. రఘుకుల రాముని దివ్య కథ, దివ్య కథ, దివ్య కథ, దివ్య కథ. కపివర సన్నుతుడు వాలి భంజనుడు, పాప విదారుడు పవన జాప్రియుడు, తాపసమిత్రుడు రావణ నిధనుడు, తాపసమిత్రుడు రావణ నిధనుడు, ఈప్సిత వరదుడు ఆదిత్య వినుతుడు, ఈప్సిత వరదుడు ఆదిత్య వినుతుడు. రఘుకుల రాముని దివ్య కథ, అఘమును బాపిడి గురుబోధ. రఘుకుల రాముని దివ్య కథ, దివ్య కథ, దివ్య కథ, దివ్య కథ. చాలా సంతోషం అండి. చక్కని కీర్తనతో మొదలు పెట్టాము. మీరు చేస్తున్న ఉద్యోగాలను సైతం పక్కన పెట్టి శ్రీరాముని సేవలో తరించాలని చెప్పి గ్రామ గ్రామాన తిరుగుతూ నామాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మీరు ప్రచారం చేస్తూ వస్తున్నారు. మరి బాలరాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఏమనిపిస్తా ఉంది ముందుగా? చాలా సంతోషంగా ఉంది. అసలు నిన్న రాత్రి అయితే నిద్ర పట్టట్లేదు నాకు ఆనందంతో. ఆహా, రేపు బాలరాముడి ప్రతిష్ట, ఓహో రేపు బాలరాముడి ప్రతిష్ట అని ఎంత పడుకుందామనే నిద్రపట్టదే. అంత సంతోషం అన్నమాట నాకు. అసలు బాలరాముడు ప్రతిష్ఠితం కాబోతున్నాడు అన్న వార్త తెలుసుకొని నేను బాలరాముడి మీద అనేక సంకీర్తనలు రాసుకున్నాను. 2-3 నెలల నుంచి దాదాపు 50 పాటలు కేవలం బాలరాముడి పలుకుల గురించి, బాలరాముడి ఆటల గురించి అలా రాసుకుంటూ బాలరాముడిని మనస్సులో లీనం చేసుకొని నేను బాలరాముడిలో లీనమవుతున్నాను అన్నమాట. చాలా సంతోషం. అరణ్యకాండలో ఈ మారీచుడు రావణాసుడితో చెబుతాడు బాలరాముడి సౌందర్యం గురించి. ఆయన ఒక రకంగా రామభక్తుడు అయిపోయాడు, రాక్షసుడైనా కూడా. తాను చిన్నప్పుడు చూసిన రామచంద్రమూర్తిని చెబుతూ అజాత వ్యంజన శ్రీమాన్ పద్మపత్ర నిభేక్షణ అంటారనమాట. అంటే అజాత వ్యంజన అంటే ఇంకా మీసాలు రానివాడు అని, పద్మపత్ర నిభేక్షణ అంటే చక్కని కమలాల వంటి కన్నులు కలిగిన వాడు. ఆయన బ్రహ్మచర్యానికి తగ్గట్టు ఏకవస్త్రాన్ని ధరించి ఒక చేతిలో ధనుస్సును పట్టుకొని చక్కగా అలా ఉన్నాడు. ఆయన ఒక శిఖను ధరించి ఉన్నాడు,
చక్కగా కనకమాల అంటే ఒక బంగారు మాలికను ధరించి ఉన్నాడు అని నిన్ననే చదువుకున్నాను. ఈరోజు ఆ రూపంలోనే చక్కగా రామచంద్రమూర్తి దర్శనమిస్తుండడం చాలా సంతోషకరమైన విషయం. చిరుమందహాసంతో మనకి స్వామివారి దర్శనమిస్తుంటే జన్మ ధన్యమైపోయినట్లుగా అనిపిస్తా ఉంది. అసలు ఆ మూర్తిని చూస్తుంటే కూడా జీవకళ్ళు ఉట్టిపడుతూ అసలు సాక్షాత్తుగా రామచంద్రమూర్తి నిలిచున్నాడా అనిపిస్తుంది అనమాట. అయోధ్య గురించి ఒక్కసారి మీ మాటలు. అయోధ్య గురించి చెప్పాలంటే మనం చూసుకుంటే కనుక వందలేళ్ల నుంచి ఎంతోమంది కృషి ఈరోజు ఫలితం మనం చూస్తున్నాం. ఈరోజు అయోధ్యలో ఎంతోమంది ఎంతో కష్టపడితే ఈరోజు మనం ఎంతో అదృష్టం చేసుకున్నాం. ఈరోజు ఈ క్రతువు జరుగుతున్నప్పుడు మనం దాన్ని వీక్షిస్తున్నాం, ఎంతో అదృష్టం చేసుకున్నాం మనం. ఆ విధంగా చూసుకుంటే చాలా ఆనందించాల్సిన విషయం. దాదాపు 500 సంవత్సరాల నుంచి దీనికోసం పోరాటం జరుపుతున్నారు మహానుభావులందరూ. ఎందరో మహానుభావుల బలిదానం ఫలితంగా మనకి దక్కినది ఈరోజు అనుకుంటున్నాను. ఈ రోజున వాళ్ళందరినీ మనం స్మరించుకొని తీరాలి. అందుకనే పెద్దలు ఏం చెప్పారు అంటే ఈరోజు సాయంత్రం పూట గతించిన మహానుభావుల కోసం 5 దీపాలను వెలిగించమన్నారు అన్నమాట, వారికి వైకుంఠానికి దారి చూపుతూ. అయితే నేనేమనుకుంటాను అంటే వారు అలా పోరాటంలో చక్కగా అసువులు బాస్తే వారు నేరుగా వైకుంఠానికే వెళ్ళారు అని నేను భావిస్తున్నాను. అక్కడి నుండి ఈ క్రతువును వీక్షిస్తూ మనందరినీ చక్కగా వారు ఆశీర్వదిస్తున్నారు అని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం. అయితే గ్రామ గ్రామం తిరుగుతూ మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయింది కొన్ని సంవత్సరాల నుంచి, 500 సంవత్సరాల నుంచి మనమంతా కూడా ఎదురు చూస్తున్న ఘట్టం పూర్తయింది. ఇక మీదట వాళ్ళ ఆలోచన విధానాల్లో, ప్రజల్లో, భక్తుల్లో ఎలాంటి మార్పులు రావచ్చు అంటారు? ఎలాంటి మార్పు రావాలని కోరుకుందాం? రావాలని కోరుకునే మార్పు ఏమిటంటే అందరూ కూడా చక్కగా రామభక్తులు కావాలి, చక్కగా వాళ్ళ మనస్సులో రామభక్తి నిలుపుకోవాలి, అందరూ రాముళ్ళ బ్రతకడానికి ప్రయత్నించాలి అని కోరుకుంటాం. ప్రత్యేకంగా ఈ రామనామం చెబుతూ రామకథ చెబుతూ అందరినీ ఆ విప్లవంలో భాగస్వాములు చేసుకుందామనే మా ఆలోచన. ఆది నుంచి మేము అదే ఆలోచిస్తూ పయనిస్తున్నాం. ఇప్పుడు మరింత గట్టిగా ప్రయత్నిస్తూ అందరినీ ఇంకా బాటలో పయనింపజేసేలా ప్రయత్నిస్తాం. రాముని యొక్క గుణాల గురించి మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం, సుగుణాల గురించి. ఆ వాటిలో ఏదైనా ఒకదాని గురించి మీకు బాగా మీ మనసుకి హత్తుకున్నది, ఎందుకంటే మీరు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి. రాముడివి షోడశ గుణాలు అంటారనమాట. షోడశ గుణదీప్తిగా రాముడిని దర్శించగలగాలి. ఆయన మూలమూర్తి అయితే ఆయన నుంచి 16 కిరణాలుగా 16 గుణాలు వెలువడతాయి. అందులో మొట్టమొదటి గుణవాన్ అయినట్టు చివరాఖరిది దేవతల్ని సైతం సంగ్రామంలో భయపెట్టగలిగిన గుణం. ఇలా 16 కళలతో పరిపూర్ణమైన చంద్రుడు ఎలాగైతే ఆకాశంలో ప్రతిఫలిస్తూ ఉంటాడో అలాగే 16 కళలను పరిపూర్ణంగా కలిగిన బ్రహ్మస్వరూపమైన రామచంద్రమూర్తి ఇలా నడయాడాడు అని చెప్పడానికి సంకేతంగా 16 గుణాలు ప్రస్తావించారు వాల్మీకి వారు బాలకాండ ఆదిలోనే. 16 గుణాల్లో ఏ ఒక్క గుణాన్ని మనం తెచ్చుకోగలిగినా మన జన్మ ధన్యమైనట్టే. గుణవాన్ కశ్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత అని చెప్పి చాలా పెద్ద చిట్టాన్ని విప్పుతారాయన. దానికి మళ్ళీ ఇంకో 30 గుణాలు కలిపి దాదాపుగా ఒక 60 గుణాలను నారదుడు వారు ప్రస్తావించడం జరుగుతుందన్నమాట. అయితే ఈ అన్ని గుణాల్లో కూడా కనీసం ఒక్క గుణాన్నైనా మనం మనకు ఆపాదించుకోగలిగితే చాలు, సత్యవాక్యులు కానీ దృఢవ్రతులుగా కానీ మనం బ్రతకగలిగితే మన జన్మ ధన్యమైనట్టే. అయితే బాలరాముడికి సంబంధించి ప్రత్యేకంగా ఎన్నో కీర్తనలు రాశానంటున్నారు కదా, ఒక్కసారి వాటిల్లో ఏదైనా ఒకటి మన ప్రేక్షకులకు. తప్పకుండా. బాలరామచంద్రుని కేళి మధురము కాలమును మరపించెడి అమృత సంద్రము. బాలరామచంద్రుని కేళి మధురము కేళి మధురము. వచ్చిరాని ఆ పలుకులు మన పాలిటి వేదము పచ్చనైన తన హసనము సుస్వర ఓంకారము. వచ్చిరాని ఆ పలుకులు మన పాలిటి వేదము పచ్చనైన తన హసనము సుస్వర ఓంకారము. ముచ్చట గొలిపెడి నటనలు అనురాగపు పొదరిళ్ళు ముచ్చట గొలిపెడి నటనలు అనురాగపు పొదరిళ్ళు. మచ్చికయో తన చూపులు వెండి వన్నె కుందేళ్ళు. బాలరామచంద్రుని కేళి మధురము కేళి మధురము.
అమ్మాను మారాములు మారాముని కందములు నానాను గోములోన కదలు పిల్ల తెమ్మెరలు అమ్మాను మారాములు మారాముని కందములు నానాను గోములోన కదలు పిల్ల తెమ్మెరలు ఇన్ని చందముల బాలుని గల అయోధ్య బొమ్మరిల్లు అన్ని సంతసముల నెలవు అమరినట్టి హరివిల్లు బాలరామచంద్రుని కేళి మధురము కేళి మధురము. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. అయితే ఆ రాముడి యొక్క ప్రత్యేక గుణాలు, వాటిలో మనం ఏ ఒక్కటి అవలంబించినా చాలా అంటే భక్తి పారవస్యంలో మునిగిపోతే మన జన్మ ధన్యమైపోతుందని చెప్పుకోవచ్చాము. వాటిలో ఏదైనా ఒక గుణం గురించి మీరు ఇప్పుడు ఆ గుణాలన్నింటినీ ప్రస్తావించుకుంటూ ఉంటే నాకు ఆయన సౌందర్యం గురించే గుర్తొస్తుంది, కాబట్టి ఆయన సౌందర్యం గురించి ఒక పాట పాడతాం. తప్పకుండా. అందమంటే రాముడు, రాముడంటే అందము. అందమంటే రాముడు, రాముడంటే అందము. విందుగా వివరించెదము రామ విపుని చందము. అందమంటే రాముడు, రాముడంటే అందము. రాముడంటే అందము. అందమంటే రాముడు, రాముడంటేనే అందము. చాలా సంతోషం కదండి, చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. అయితే మీరు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు భక్తుల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? భక్తుల నుంచి స్పందన అయితే చాలా ఆత్మీయంగా ఉంటుంది, చాలా సంతోషకరంగా ఉంటుంది, సంతోషదాయకంగా ఉంటుంది. నాన్నలు మీరు చక్కగా రావణామం చెబుతున్నారు, మీరు ఇలాగే ఎప్పుడు రావణామం చెబుతూనే ఉండాలి అని చాలామంది అంటూ ఉంటారు. మీరు చాలా పురాకృతం పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఈ మార్గంలోకి వచ్చారని చాలామంది ఆశీర్వదిస్తూ ఉంటారు అన్నమాట. చాలా సంతోషంగా కూడా ఉంటుంది. అయితే పుత్రుడంటే రాముడే, భర్త అంటే రాముడే, శిష్యుడంటే రాముడే, మిత్రుడంటే రాముడే, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, ఈ గుణాల్లో మీకు నచ్చిన గుణం ఏంటి? మాకు ఒక అన్నయ్యగా రాముడు, ఒక కొడుకుగా రాముడు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎప్పుడు తమ్ముడికి చెబుతూ ఉంటా, చూడు రామలక్ష్మణులు ఇలా ఉన్నారు కాబట్టి మనం కూడా ఎప్పుడు ఇలా ఉండడానికి ప్రయత్నించాలి అంట. ఎందుకంటే వాళ్ళు ప్రదర్శించిన ధర్మం మహాధర్మం. అంటే ఆ సంపదని కూడా తృణప్రాయంగా భావించి అన్నయ్య వెనకాల వెళ్ళిపోతున్నాడు లక్ష్మణుడు. అప్పుడు సుమిత్ర మాపి ద మాం విద్ధి జనకాత్మజాం రామం దశరథం విద్ధి అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథాసుఖం అంటారు. అసలు ఒక తల్లి ఒక కొడుక్కి చెప్పగలిగిన గొప్ప మాటల్లో ఏ మాట అయినా ఉందంటే అది ఆ మాట. ఎరా నువ్వు వెళ్తున్నావు రాముడితో, అలా వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి భోగాలు అనుభవించు, నిన్నేమన్నా వెళ్ళమన్నారా పెద్దలు అని తల్లి ఆపేయచ్చు. కానీ వెళ్ళు నాన్న, రాముడితో వెళ్తే ఒక్కటే గుర్తుపెట్టుకో, రాముడు నీకు తండ్రి వంటి వాడు, సీతమ్మ నీకు తల్లి వంటిది. అలా వెళ్తున్నావే అక్కడ ఆ అడవే నీకు అయోధ్య వంటిది, సుఖంగా వెళ్ళిరా నాయన అంటుందన్నమాట. అంటే రామచంద్రమూర్తి ఎక్కడుంటే అక్కడే అయోధ్య అని భావించవచ్చు అనమాట. ఇప్పుడు నా మనస్సులో రామచంద్రమూర్తి నెలకొని ఉంటే నా మనస్సే అయోధ్య. అలా ఈనాడు అయోధ్య అయోధ్య అయింది రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టతో అని భావిస్తున్నాను అనమాట. తర్వాత భరతుడు కూడాను రాజ్యాన్ని పరిపాలించమని చెప్పి అప్పచెప్పినప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించడంతో పాటుగా ఆయన పాదుకల్ని రాజుగా భావించి ఆయనే శ్రీరామచంద్రుడు ప్రతీక అని గుర్తించి పాదుకల్ని అక్కడ పెట్టి తను అంటే మిగతా కార్యక్రమాలు చేశాడే తప్ప పదవికి ఆకర్షితుడై ముందుకు వెళ్ళలేదు. అదే గొప్పతనం కదండి, అన్ని ఆదర్శాలు చూపుతుంది రామాయణం. అసలు అయోధ్యకాండను రామచరితమానస్ గా రాస్తూ తులసీదాస్ వారు అయోధ్యకాండానికి భరతకాండం అని పేరు పెట్టారనమాట. ఆ భరతుడి యొక్క ఔన్నత్యాన్ని చూపించే కాండ అది అంటారు అన్నమాట. భరతుడు పొందిన నిందలు కోకొల్లలు. ఆయన గుహుడి దగ్గరికి వెళ్ళారు, గుహుడి దగ్గరికి వెళ్తే రామచంద్రమూర్తిని వెతుక్కుంటూ అడవులకు వెళ్తూ మధ్యలో గుహుడి దగ్గర ఆగితే ఏమిటి నువ్వు రామచంద్రమూర్తిని ఏదో చెయ్యాలనే వస్తున్నావు కదా అని గుహుడు అన్నాడు. అయ్యయ్యో నన్ను మీరు అంతేనా అర్థం చేసుకుంది అని వాపోయాడు భరతుడు. అప్పుడు సర్లేవయ్యా అని ముందుకు పంపించేశాడు. ఇప్పుడు భరద్వాజ మహర్షి కూడా అలాగే శంకించాడు భరతుడి యొక్క భక్తిని. అయితే గురువుగారు మీరు కూడా నన్ను అంతే అర్థం చేసుకున్నారు, రామచంద్రమూర్తి అంటే నాకు తండ్రి కంటే ఎక్కువ,
నేను రామచంద్రమూర్తి పట్ల అటువంటి అన్యాయాన్ని ఎలా చేయగలను? రామచంద్రమూర్తిని తిరిగి రాజ్యానికి తీసుకువెళ్ళి అయోధ్యలో సుప్రతిష్ఠితం చేయాలనేదే నా కాంక్ష. అంటే ఊరికే నేను పరీక్షించాను లేవయ్యా, నీ యొక్క ప్రవర్తన గురించి శీలం గురించి లోకానికి కూడా తెలియాలి కదా, నాకు మాత్రమే తెలిస్తే ఎలా అన్నారు అనమాట. అయితే చివరాఖరికి భరతుడు రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి చాలా తర్కం చేస్తాడు. అన్నయ్య బ్రతికి ఉండగా తమ్ముడు రాజ్యం ఏలడమా? అలా ఎప్పుడు సంభవం కాదు కదా, నువ్వే రా అన్నయ్య, నువ్వే రాజ్యాన్ని ఏలుకు అంటే నేను రాజ్యాన్ని ఏలటం కంటే తండ్రికి ఇచ్చిన మాటే చాలా గొప్పది కాబట్టి తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు నేను అడవిలోనే ఉండిపోతాను. తమ్ముడు నువ్వెళ్ళి రాజ్యాన్ని ఏలుకు అంటే నువ్వుండగా నేను రాజ్యాన్ని పరిపాలించను. అయితే అక్కడున్న పెద్దలందరూ సమావేశమై తను రాజ్యం పరిపాలించనంటున్నాడు. రామచంద్రమూర్తి ఎలాగో అయోధ్యకు వెళ్ళడు. ఇప్పుడు అరాజక పరిస్థితి ఏర్పడుతుంది, మరి రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తారు అంటే భరతుడు ఒకే మాట అన్నాడు, అన్నయ్య నీ తరపున నీ పాదుకలివ్వు, ఆ పాదుకల్ని నేను తీసుకువెళ్ళి రామచంద్రమూర్తియే రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అన్న భావనతో ఆ పాదుకలికి దాసుడిగా నేనుండి రాజ్యాన్ని పరిపాలిస్తాను అన్నాడు అనమాట. ఎంత గొప్ప ఆదర్శం. అలా పాదుకలు చేతుల్లో పట్టుకొని తీసుకువెళ్ళడం కాదు, అవి రామచంద్రమూర్తి ధరించిన పాదుకలు అని వాటిని తలపై ధరించి తర్వాత ఏమో అటుపక్క శత్రుఘ్నుడు చక్కగా ఛత్రం పడితే వందిమాగద పరివారం ఆ పాదుకల్ని స్తుతిస్తూ ఉంటే వాళ్ళు చక్కగా ఆ పాదుకల్ని తీసుకువెళ్ళి అయోధ్యకు కూడా వెళ్ళలే ఆయన. రామచంద్రమూర్తి లేని అయోధ్య నాకొద్దు, నేను నందిగ్రామంలోనే ఉండిపోతాను, నందిగ్రామం నుండి నేను పరిపాలిస్తాను అని చెప్పాడనమాట. అలా నందిగ్రామం నుండి ఆ పాలన విలసిల్లింది. 14 సంవత్సరాలు గడిచిన తర్వాత రామచంద్రమూర్తి వచ్చి 11,000 సంవత్సరాలు అప్రతిహతంగా రామరాజ్యాన్ని స్థాపితం చేశారు అయోధ్యలో, కోసలని రాజధానిగా చేసుకొని. ఆనాటి అయోధ్య మళ్ళీ ఈనాడు సాక్షాత్కరిస్తోంది నా కన్నులకి. ఇక రామరాజ్యం వచ్చేసింది అంతే, అదే భావించాలి మనం. యువతకి మీరేం చెప్తారు? ఎందుకంటే యువతలో భక్తిభావం అనేది పెంపొందితే మన దేశ ఔన్నత్యానికి ప్రగతికి నాంది పలుకుతుంది. మీరిద్దరు కూడా యువకుల ఉండి కూడా రామనామ స్మరణ కోసం గ్రామ గ్రామాన తిరుగుతున్నారు కాబట్టి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? యువతకి ఒక్కటే ఒక మాట, దేశభక్తిని పెంపొందించుకోండి, తల్లిదండ్రులను గౌరవించండి, చక్కగా పెద్దలు ఇచ్చిన సంపదను కాపాడుకోండి. మనకు అయోధ్య మన సంపద, మన పెద్దలు ఇస్తున్న అనుచానంగా వస్తున్న ఆ వారసత్వంగా వస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నా అవి మన సంపద, పెద్దలు చెప్పిన మాటలు మన సంపద, రామాయణ మహాభారతాలు మన సంపద. మన సంపద పట్ల ఎప్పుడూ కూడా చులకన భావం వహించకుండా చక్కగా వాటిని మనం మనస్సులో ధరించగలిగితే, ఎప్పుడు చక్కగా పెద్దల్ని గౌరవించగలిగితే, రాముడు నడిచిన మార్గంలో నడవగలిగితే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుంది, లేదా మామూలుగా వెళ్ళిపోతుంది. మనం దేశభక్తిని పెంపొందించుకోవాలి, దైవభక్తిని పెంపొందించుకోవాలి, రెండూ ముఖ్యమే మన జీవితానికి. దేశభక్తి అవసరమే, దైవభక్తి అవసరం. ఎంత దేశభక్తుడైతే రాముడు మనల్ని చూసి అంత సంతోషిస్తాడు, ఎందుకంటే రాముడి కంటే మించిన దేశభక్తుడు మరొకరు లేరు. ఆయన దేశాన్నంతా పర్యటన చేసి చక్కగా అక్కడక్కడున్న మునులందరినీ అనుగ్రహించి అక్కడక్కడ రాక్షస సంహారం చేసి దేశానికి సుభిక్షతను అనుగ్రహించారు కదా. కాబట్టి ఆయన మించిన దేశభక్తి ధార్మికుడు లేడు, కాబట్టి మనం కూడా అటువంటి దేశభక్తిని ధార్మికతను అలవరుచుకోవాలి, అప్పుడే రాముడికి మనం ఇష్టులం అవుతాం. సో ప్రాణప్రతిష్ఠ జరిగిపోయింది కాబట్టి ఈ ఆనంద సమయంలో ఇంకొక పాట తప్పకుండా. ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ అంటే దాదాపు జననంతో సమానమే కాబట్టి ఒక్కసారి ఆ జననం పాడతాం తప్పకుండా. రామ జననమాయనులే రామ జననము, కామితమే తీర ప్రభువు జన్మ సఫలము. రామ జననమాయనులే రామ జననము, కామితమే తీర ప్రభువు జన్మ సఫలము. రామ జననమాయనులే రామ జననము. చైత్రశుద్ధ నవమి నాడు ఆత్రపడగా నిమిషులు పుత్రుడాయ పరమాత్ముడు మిత్రవంశ విభునికి. చైత్రశుద్ధ నవమి నాడు ఆత్రపడగా నిమిషులు పుత్రుడాయ పరమాత్ముడు మిత్రవంశ విభునికి. నభము నాడే అప్సరసలు శుభము పలికే గంధర్వులు. నభము నాడే అప్సరసలు శుభము పలికే గంధర్వులు. త్రిభువనములు పులకించగా అభయమెంతో పొందేను. రామ జననమాయనులే రామ జననము, కామితమే తీర ప్రభు జన్మ సఫలము. రామ జనన మాయనులే రామ జననము.
అందరికీ అందినాడు సుందరుడాదిత్యనుతుడు. పొందగా అసురులు తాపము చెంద మౌనులే శాంతము. అందరికీ అందినాడు సుందరుడాదిత్యనుతుడు. పొందగా అసురులు తాపము చెంద మౌనులే శాంతము. మందమంద గతులలోన ఇందిరేషు కోసరము. మందమంద గతులలోన ఇందిరేషు కోసరము. చిందు వేసి ఆలపించే మలయ పవన కుమారులు రామ జనన మాయనులే రామ జననము. కామితమే తీర ప్రభువు జన్మ సఫలము. రామ జనన మాయనులే రామ జననము. చారండి ఇంత చక్కగా చెప్పారు. ఈరోజు చివరిగా మాట్లాడుకుందాం, ఈరోజు అనుసరించాల్సిన విధానం ఏంటి? ప్రతిష్ట జరిగిపోయింది కాబట్టి 5 దీపాలతో మనం దీపారాధన చేయటం, దీపారాధన చేయటం, మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షతలను చక్కగా తలపై ధరించటం, సాయంత్రం పూట చక్కగా ఇంటిని అలంకరించుకొని లక్ష్మీ కళతో ఇల్లంతా విలసిల్లుతూ ఉండగా మన ఇంటినే అయోధ్యగా భావించి చక్కగా బాణాసంచాతో ఈరోజు చక్కగా దీపావళి జరుపుకోవటం. రామచంద్రమూర్తి వచ్చాడు కాబట్టి కాబట్టి తప్పకుండా బాణాసంచాతో దీపావళి ముందుగానే వచ్చింది అనుకోవాలి. ముందుగానే వచ్చింది, అసలు రామచంద్రమూర్తి ప్రకటం అవ్వటమే దీపావళితో సమానం కదా, 500 ఏళ్ల కల మామూలుగా. కాబట్టి ఈరోజు ఆ విధిని అనుసరించాలి. చాలా సంతోషం అండి స్టూడియోకి వచ్చినందుకు అండ్ మీ అభిప్రాయాన్ని తెలియచేసినందుకు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.